తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాను ఒక డాక్టర్గా. కాకపోతే అదే పవన్ కళ్యాణ్ని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. రోడ్లు బాగోలేదని అన్నప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వంతో మీరు అలయన్స్ ఉన్నప్పుడు మీరంతా ఏం చేశారు? చంద్రబాబును ప్రశ్నిస్తాను, ఏ పార్టీనైనా ప్రశ్నిస్తానని ఖాళీగా ఖజానా పెట్టి వెళ్ళినప్పుడు ఏం ప్రశ్నించారు మీరు? ఏం ప్రశ్నించలేదు. అదేవిధంగా మీకు రాజకీయ ఉనికి చాటుకోవడానికి చంద్రబాబు డైరెక్షన్లోనో బీజేపీ డైరెక్షన్లోనో ఏదో ఒక నింద వేయటానికి కంకణం కట్టుకొని అక్టోబర్ 2న మీరు రోడ్లు శుభ్రపరుస్తానంటే షబాష్. ఇదేదో మీరు కూడా మీ కార్యకర్తలను తీసుకొని ప్రతిరోజు రోడ్లు ప్రతి ఊర్లో కూడా క్లీన్ చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద దృష్టి ఎందుకు పెట్టలేదు? నవరత్నాల పేరుతో ఈ దేనిలో కుంభకోణం చేసి డబ్బులు వస్తాయని దాని మీద దృష్టి ప్రజల మీద ఎందుకు అంటారు? మన పవన్ కళ్యాణ్ గారికి కనువిప్పు కలిగే రీతిలో ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేపట్టిన వెంటనే కరోనా మహమ్మారి వచ్చి రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు తట్టుకొని ఛాలెంజెస్ని తట్టుకొని కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు ప్రతి పేదలకి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో లక్షలాది ఇళ్ళు కూడాను కట్టడానికి కంకణం కట్టుకున్నారు. రోడ్ల పరిస్థితి అంటారా, వర్షాకాలం కాబట్టి రోడ్లు డ్యామేజ్ అయినమాట వాస్తవమే. దానికి కూడా నిధులు సమకూర్చి బ్రహ్మాండమైన కాంక్రీట్ రోడ్లు వేస్తానని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మాటిచ్చారు. ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ చెప్పినంత మాత్రాన పవన్ కళ్యాణ్ దగ్గర ఓనమాలు నేర్చుకోవాల్సిన స్థితిలో మా పార్టీ లేదు. ఆయన రాజకీయ ఉనికి కాపాడుకోవటానికి ఏదో ఒక జిమ్మిక్ మొన్న వచ్చాడు పుట్టినరోజు అని అడావుడు చేశాడు, వెళ్ళిపోయాడు. గూట్లో పక్షిలాగా రేపు వస్తున్నాడు అక్టోబర్ 2న, రోడ్లు 4 రోడ్లు షో చేసేసి వెళ్ళిపోతాడు. చేయండి, మీరు రండి, విజయవాడలో ఉండండి, రోజు చక్కగా మీ కార్యకర్తలను తీసుకొని రోజుకు వీధి క్లీన్ చేయండి. మేము వస్తాం, సంతోషిస్తాం చూసి మీరు నిజంగా ప్రజల కోసం పాట పాడుతున్నారని. అది లేకుండా చంద్రబాబు ఎప్పుడైతే మీకు ప్యాకేజ్ ఇస్తాడో లేకపోతే బీజేపీ వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారో అప్పుడు ఏదో ఒక సంచలనాత్మకంగా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోయే నైజంలో మీరున్నారు. మీరు ఇంకా అదే విధంగా ప్రజలతో మైమైక్యం అవుతే రానున్న రోజుల్లో జనసేన అనే పార్టీ కూడా గుర్తు కూడా లేకుండా వెళ్ళిపోతుంది. ఆలోచించుకొని మాట్లాడగలరు.